సో ఇంకా స్టోరీ అయితే అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. మెయిన్ ఘట్టం కాస్టింగ్. సో వైష్ణవ్నే ఎందుకు అనుకున్నారు దీనికి ఫైనల్గా? వైష్ణవ్ని అనుకోవడానికి నేను ఇన్స్టాలో ఎవరో చూపించారండి, నాకు ఎవరో కూడా గుర్తులేదు. ఇన్స్టాలో ఈ అబ్బాయి బాగుంటాడని అంటేనే సుఖ సార్ చెప్పానండి. ఎవరంటే సాయిధరం తేజ్ గారు వాళ్ళ బ్రదర్ అంటే, ఓకే అయితే బాగుంటుంది నేను కాల్ చేస్తానని వైష్ణవ్ కాల్ చేశారు. వైష్ణవ్ వచ్చాడండి. నేను దొంగచోటిని పెళ్లి చూపులు చూస్తున్నట్టు కూర్చున్నాను దొంగని భలే ఉన్నాడు ఈ అబ్బాయిని. సుఖ సార్ పరిచయం చేశారండి. వైష్ణవ్కి నేరేషన్ ఇచ్చా, అంటే నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఇచ్చా. వైష్ణవ్ బాగా నచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్కి, అంటే ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళకి నేరేషన్ ఇచ్చానండి. వాళ్ళ బాగా నచ్చింది, వచ్చానండి. సుఖ సార్ చెప్పానండి వైష్ణవ్ బాగా నచ్చింది సారంటే, ఓకే అయితే 9:30 కాల్ వచ్చిందండి. సుఖ సార్ అదే వైష్ణవ్ కాల్ చేసి, సార్ పెద్దమామకి చెప్తారా అన్నారు. పెద్దమామ అంటే చిరంజీవి గారికి చెప్తారా అన్నారు. సార్ అంటే అంటే వైష్ణవ్ నేను నీకు నచ్చింది కదా చేసేచ్చు కదా అంటున్నాను. లేదు సార్ పెద్దమ్మ ఓకే అంటేనే, అంటే ఇంకా అప్పుడు 1 వీక్ గ్యాప్ ఉందండి. అప్పుడు నేను చిరంజీవి సార్కి నేరేషన్ ఇచ్చాను, ఫుల్ ప్రిపేర్ అయ్యాను. ముందే మన ప్రిపేర్ అయ్యారా నేరేషన్ ఇవ్వడానికి మెగాస్టార్? అయ్యో అది ఇంకా బేబస్సమైన ఐ సెట్ ఎం సెట్లు ఎలాంటివి కూడా ప్రిపేర్ అవ్వరండి. అంత దారుణం. భయపడ్డారా ఎగ్జైట్ అయ్యారా? అంటే భయం ఎగ్జైట్మెంట్ అన్నీనండి, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ అవన్నీ. ఒక ఎమోషన్ అని చెప్పలేం, ఓ పక్కన మెగాస్టార్ని చూస్తున్నామని ఆనందం, ఓ పక్కనేమో ఆయనతో 3 అవర్స్ గడుపుతామని ఆనందం నేరేషన్ ఇస్తే, ఓ పక్కన నా స్టోరీ నచ్చాలని భయం, ఓ పక్కనేమో అసలు ఒప్పించగలమో ఒప్పించలేమో అని కన్ఫ్యూజన్. అంటే అన్ని ఒక అంటే మెగాస్టార్ అంటే ఎవరండి ఆయన? కింగ్ ఆఫ్ టాలీవుడ్. ఆయన ముందు ఆయన ఎన్నో కథలు, ఎన్నో ఆయన సినిమాలే 150 మూవీస్ చేశారు. 150 మూవీస్ చేయడానికి ఎన్ని కథలు ఉంటారు? నేను ఇంటూ లెక్క పెట్టుకున్నాను. ఒక సినిమా చేయడానికి ఆయన ఒక 20 కథలు ఉన్నారు అనుకోండి, 20 ఇంటూ ఇది అంటే ఇప్పుడు ఒక 3000 కథలు ఉంటాయి. రకరకాలు అంటే క్యాలిక్యులేషన్స్, ఒక 3000 కథలు ఉన్నాయి ఉంటారా, 3000 కథలు నచ్చి ఉంటాయి దాంట్లో ఎన్ని కథలు అన్నీ, ఇంకా రకరకాలు ఈ కథ ఏంటి ఇన్ని క్యాలిక్యులేషన్ చేసేవాడి అండి. ఈయనకి ఏం కొత్తగా అనిపిస్తుంది దాంట్లోని చిరంజీవి సార్ కంటే రకరకాలు, ఇంకంటే అన్నీ అంటే ఇన్నోసెన్స్ అండి. తెలియనితనంతో కథ చెప్పడం, తెలియనితనంతో సినిమా తీసాడు అంతే. ఓకే, సో ఈ నేరేషన్ చెప్పే టైంలో మెగాస్టార్ గారికి చెప్తున్న టైంలో ఏమైనా మార్పులు చేసి చెప్పారా? ఇంకొంచెం ఇంప్రెసివ్. అంటే 1 వీక్ టైం ఉంది కాబట్టి అండి, చిన్న చిన్న మార్పులు చేసి చిన్న చిన్నవి అండి. అంటే చాలా స్ట్రాంగ్గా నేరేషన్ ఇచ్చానులేండి, అంటే స్ట్రాంగ్ అని కాదు కానండి, చాలా అంటే నేను ఏమనుకుంటున్నాను అది క్లియర్గా మెగాస్టార్ సార్ చిరంజీవి గారికి అందేలా చెప్పాను అంతే. ఓకే.